వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లోనే రాసినటువంటి పరిస్థితి రాసినటువంటి విషయాన్ని మీరు పరిశీలించారా? ఇంకా కూడా దీనిలో నారా చంద్రబాబు నాయుడు గారికి డబ్బు చేరినట్టు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కంపెనీలో నారా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చెల్లించినట్టు కానీ ఇంకెక్కడా కూడా మేము ఎసర్టైన్ చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయం మీకు తెలియదా? తెలిసి కూడా తెలియదన్నట్టు నటిస్తా ఉన్నారా? అంటే ఆయన వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఆయన పెట్టుకుని ఇవాళ అకారణంగా మరి చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే కార్యక్రమం. అసలు కనీసం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా నిన్న ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి టెరాసాఫ్ట్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిస్టర్ ఉండవల్లి, టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి కంపెనీ. అసలు మీకు ఏ ప్రాజెక్టులో ఏ కంపెనీ ఇన్వాల్వ్ అయిందో కూడా కనీస సమాచారం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి టెరాసాఫ్ట్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. అటువంటి కంపెనీ పేరు ప్రస్తావించి దాని ద్వారా మళ్ళీ కూడా బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ సిమెన్స్ కంట్రీ హెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా స్పష్టంగా మా యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అమలైంది అన్న విషయం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే చెప్పారు. ఏ ఆ డాక్యుమెంట్స్ మీకు కనపడవా? అంటే ఇన్ని రకాలుగా ఇన్ని వాస్తవాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి. ఆయన వేసినటువంటి పిటిషన్లోనే అన్ని వాస్తవాలు కనిపిస్తూ ఉంటే కేవలం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి లబ్ధి చేకూర్చే విధంగా వారి యొక్క ఏజెంట్గా మారిపోయి వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ తనని తాను ఒక తటస్థ శిఖామణిగా ఒక బిరుదిచ్చుకొని ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే నేను అనేక విషయాలు ఇవాళ ప్రజల దృష్టికి తీసుకొచ్చా. కనీసం తాను వేసినటువంటి పిటిషన్ తానే చదవకుండా తన పిటిషన్లో జతపరిచినటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా కనీసం చదవకుండా ఎక్కడా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రకంగా అయితే ఒక తప్పుడు కేసు బనాయించారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ పిటిషన్లోనే స్పష్టంగా ఉన్నాయి. అందుకని ఉండవల్లి గారు, మీరు ముందు ఏం పిటిషన్ వేశారో దానిలో డాక్యుమెంట్స్లు ఏముందో ముందు దయచేసి అవి చదువుకుని అప్పుడు మాట్లాడండి. కానీ అకారణంగా ఊరుకునే మీడియా ఉంది కదా, మనం పిలిస్తే నలుగురు వస్తారు కదా, ఏది పడితే అది మాట్లాడేద్దాం అనుకుంటే మీ యొక్క క్రెడిబిలిటీని మీరే పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పరికరాలు ఏమీ లేవు అని మీరు ఏదైతే ఆరోపణ చేశారో, అసలు మేము వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రజల ముందుంచాం. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా నిర్ధారిస్తారు? మా పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా పరిశీలించారు. మీరు రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తా, మీరు బయలుదేరి వస్తారా చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కైనా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. ఇడుపులపాయల్లో వస్తారా? రేపే బయలుదేరి వస్తారా మీరు ఇడుపులపాయ? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్యాలెస్ ఉన్నటువంటి ఇడుపులపాయ IIIT లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి నేను తీసుకెళ్తా స్వయంగా. బయలుదేరి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఆ పని చేయడానికి మనసొప్పదు. రాజమండ్రి చుట్టుపక్కల ఎన్ని కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి? మీరు అంత దూరం ప్రయాణం చేయలేకపోతే ఇక్కడికి మీకు సమీపంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకువెళ్ళి అక్కడ ఏ రకంగా సిమెంట్స్ డిజైన్ టెక్ వారు పరికరాలను అమర్చారో ఆ విషయాలన్నీ కూడా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే ఏదైనా ప్రజలు హర్షిస్తారు. ఊరుకునే ఏకపక్షంగా ఏదో మనకి తాడేపల్లి ప్యాలెస్ ఏదో మేలు చేసింది కదా, వాళ్ళకేదో ఊడిగింది చేద్దామని చెప్పి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గత 4.5 సంవత్సరాల కాలంగా అనేక అవినీతి కుంభకోణాలు రాష్ట్రంలో జరిగితే ఏ రోజు మాట్లాడినటువంటి మీరు ఈరోజు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి నేనేదో స్కిల్ డెవలప్మెంట్ పైన సిబిఐ పిటిషన్ వేసా, సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరానంటే కూడా ప్రజలెవరు కూడా దాన్ని హర్షించే పరిస్థితిలో లేరు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని మేము ప్రజల ముందు ఉంచాం, ప్రజలు అర్థం చేసుకున్నారు.
కాబట్టి ఇప్పటికైనా మీ ప్రయత్నాలు మానుకోండి. రెండవది లిక్కర్ పైన మేము ఏదైతే అడుగుతా ఉన్నామో ప్రశ్నిస్తా ఉన్నామో మీరు సేకరించినటువంటి సమాచారం ఏమైంది, దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎందుకు ఇప్పటి వరకు పిటిషన్ వేయలేకపోయారు? తెలుగుదేశం పార్టీ పక్షాన మేము వేయటానికి సిద్ధంగా ఉన్నాం, మేము వేస్తాం కూడా. ఇవాళ అది కూడా చెప్తా ఉన్నా, రాష్ట్రంలో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం పైన సిబిఐ దర్యాప్తు కోరుతూ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తుంది. మీరు భయపడొచ్చామో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు. మీరు సరెండర్ అవ్వచ్చు జగన్ రెడ్డికి, కానీ మేము ఏ రోజు కూడా జగన్ రెడ్డికి సరెండర్ అవ్వలేదు, భయపడలేదు. మీకు వ్యక్తిగత మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం మీరు నోరు మూసుకుని కూర్చోవచ్చు అనేక అవినీతి కుంభకోణాలపైన, తోక ముడవచ్చు మీరు అనేక అవినీతి కుంభకోణాలపైన, కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఆ రకంగా వ్యవహరించలేదు, వ్యవహరించపోదు కూడా. కాబట్టి ఖచ్చితంగా మేము హైకోర్టులో సిబిఐ ఇంక్వైరీ కావాలని పిటిషన్ దాఖలు చేస్తాం. మీ వైపు నుంచి మీరేం చేస్తారో కూడా చూస్తాం. మేము మీరు సేకరించినటువంటి ఆర్టీఐ సమాచారాన్ని బయటపెట్టండి, ఇప్పటికైనా మీడియా సమావేశం పెట్టి. అంతేగాని ఊరికనే ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తే ఎవరు కూడా హర్షించరని చెప్పి కూడా ఉండవాలి అరుణ్ కుమార్కి మేము హెచ్చరిస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి, అకారణంగా చంద్రబాబు నాయుడు గారిని పైసా అవినీతి జరగనటువంటి ఒక ప్రాజెక్టులో అకారణంగా నిర్బంధించి కేవలం ప్రజల పక్షాన నిత్యం ఆయన పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు కాబట్టి ఆయనని అక్రమంగా నిర్బంధించి ఆయన నోరు నొక్కాలన్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. రెండో పక్కన తమని తాము తటస్థులుగా మేధావులుగా ప్రకటించుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉండవాలి. ఇలాంటి వ్యక్తులు తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అయిపోయి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. అయ్యా ఉండవాలి గారు ఇవాళ ఇసుక గురించి కూడా వచ్చే హెడ్లైన్స్, దాని గురించి కూడా మాట్లాడండి. స్వయంగా జార్జ్ రెడ్డి కొడుక్కే కట్టబడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక దందా అంతా, దానికి సంబంధించి టెండర్లన్నీ కూడా జార్జ్ రెడ్డి కొడుకుకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి.